వరంగల్ జరిగిన 9వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అంతర్ జిల్లాల స్టాఫ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో మహబూబ్నగర్ జిల్లా బాలికల జట్టు పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. జిల్లా బాలికల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇక 5 నుంచి 4 పాయింట్ల తేడాతో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ పోటీలో మన జిల్లాకు చెందిన పి కాంచన బెస్ట్ పిక్చర్ బహుమతి అందుకుంది. ఈ జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో స్టేడియం మైదానంలో జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి సాదిక్ అలీ, ఉపాధ్యక్షులు శరత్ చంద్ర, కోశాధికారి ఆనంద్, సంఘ సభ్యులు రాఘవేందర్ నాగరాజు, కోచ్ కపిల్ వర్మ, సీనియర్ క్రీడాకారులు మోహన్ పాల్గొని క్రీడాకారులు అందరినీ మెడల్స్, ప్రశంసా పత్రాలు మరియు ట్రోఫీ బహుకరించి అందరినీ అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు డి సుష్మిత, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు తెలంగాణ గిరిజనుల బాలికల పాఠశాల. మేము 18 తారీఖు నుండి 20 తారీఖు జరిగిన పోటీలలో వరంగల్లో జరిగింది. అక్కడ మేము అందరం బాగా కష్టపడి 2వ స్థానాన్ని సంపాదించుకున్నాం. అందులో మాకు సిల్వర్ మెడల్ దక్కింది. ఇంకా మేము ఈ పోటీలకు ముందు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ప్రతిసారి మేము ఏదో ఒకటి సాధించాలనే ఒక తపన అనేది అందరికీ ఉంటుంది. ఆ తపన కూడా మాలో ఉండి ఈరోజు మేము 2వ స్థాయిలో నిలబడ్డాం. కాబట్టి మాకు సహకరించిన మా కోచ్ సార్ కపిల్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంకా మాకు సపోర్ట్ చేసిన మహబూబ్నగర్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ సార్కి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇంకా ఈ స్థానం రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కాంచన, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు మహబూబ్నగర్. నేను నేషనల్స్ ఆడాను. నాకు మా సార్ కూడా సపోర్ట్ చేశారు ఆడడానికి. అసోసియేషన్ సెక్రటరీ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు కపిల్ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఈ నెల 18, 19, 20 తారీఖున హన్మకొండ వరంగల్ జిల్లాలో జరిగిన 9వ ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్లో మన డిస్టిక్ సబ్ జూనియర్ టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ సాధించింది. దానికి మేము కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడ అసెంబ్ల్ అయినాం. అంటే ఎన్ని టీమ్స్? 22 సిల్వర్ మెడల్, సెకండ్ ప్లేస్. మీరు మాట్లాడు. నమస్కారం, నా పేరు టి నందన్ కుమార్. నేను రీసెంట్గా జరిగిన డిఎస్సి 2024లో ర్యాంక్ 45 సాధించడం జరిగింది. ఎస్జిటీలో నవపేట్ మండల్లో నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నేను 2015 నుంచి సాఫ్ట్ బాల్ ఆడటం జరుగుతుంది. అప్పటి నుంచి అయినా మా కోచ్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉండేవారు. 2017 డిసెట్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ వల్ల నాకు ర్యాంక్ కొద్దిగా ఎక్కువ వచ్చినా లోకల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ వల్ల లోకల్లో సీట్ రావడం వల్ల నాకు ఎంతో హెల్ప్ అయింది. సాఫ్ట్ బాల్ ఆడడం వల్ల నాకు ముఖ్యంగా ఏంటంటే మానసికంగా ఎంతో బలం చేకూరడం వల్ల జాబ్ సంపాదించడానికి కూడా చాలా ఎన్ని ఒడిదొడుగులు ఎదురైనా సరే ఈ క్రీడల వల్ల నాకు మైండ్ కొంచెం రిఫ్రెష్గా అయ్యి ఎప్పటికప్పుడు చదువుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉండేది. అంటే ఇప్పుడు 2023లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చారు, కానీ మహబూబ్నగర్కి కేవలం 34 ఎస్సిటి పోస్టులు మాత్రమే ఉండే.
దాని వల్ల ఓపెన్ లో 7 రిజర్వేషన్ లో ఒక 2 3 ఉండే అది క్యాన్సిల్ చేసి రేవంత్ రెడ్డి గారు 2024 లో 11,000 తో డిఎస్ వేయడం వల్ల చాలా మందికి పోస్టింగ్ రావడం జరిగింది థాంక్యూ సీఎం సార్